నాకు ఆధ్యాత్మిక కుమారులు ఎందరో ఉన్నారు, అయితే నాకు ఒక మానస పుత్రుడు కూడా ఉన్నాడు. బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు. అయితే నా మానస పుత్రుడు నారదుడు కాదు, కొట్లాటలు పెట్టాడు, ఎందుకంటే నేను బ్రహ్మను కాదు కాబట్టి. నా మానస పుత్రుడు అని ఎందుకన్నానంటే, అసలు ఆయనకు ముందు తెలుగు అంటే ఇష్టం లేదు. ఇంగ్లీషు నేర్చుకోవాలా, ఇంగ్లీషు మాట్లాడాలా, కానీ తెలుగు ఏమున్నది అని ఆయనకి ఇష్టం. మా నాన్న పార్టీ అన్నమాట. మా నాన్నగారు కూడా ఇంగ్లీష్ అభిమాని, తెలుగు అంటే ఇష్టం లేదు మా నాన్నకు. అయితే నా సేవలో జరిగిన అనేక అద్భుతాలలో, వేల వేల అద్భుతాల్లో ఒకటి ఏంటంటే, తెలుగు అంటే ముందు చిన్న చూపు ఉన్నా సరే నా సాహచర్యంలో ఆయనలో ఉన్నటువంటి ఆంధ్ర భాషాభిమానం మేల్కొన్నది. కవి మేల్కొన్నాడు, గాయకుడు మేల్కొన్నాడు, ఇప్పుడు మంచి ఉత్తమ గాయకుడు, రచయిత, కవి, కంపోజర్ అయినాడు. ఆయన పేరు డాక్టర్ మద్దెల అరుణ్ కుమార్ గారు. ఈ ఒక్క సీన్కే మీరు సీటు కొట్టారు. మంచి సీన్ ఇది. అరుణ్ కుమార్ గారు వస్తున్నారు, వారు ఒక పాట పాడతారు. నిజమే, నా ఆత్మీయ తండ్రి చెప్పినట్టు తెలుగు అంటే డోకు వచ్చేది ఒకప్పుడు, ఒక రకమైన ఏవగింపు. కానీ తెలుగులో అమ్మదనాన్ని కమ్మదనాన్ని చూపించిన నా ఆత్మీయ తండ్రికి పాదాభివందనాలు. నాలో సాహితీ అభిలాష, సాహితీ పిపాస కలిగించిన నా ఆత్మీయ తండ్రికి మరొకసారి మీ అందరి పక్షాన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, వారి సహచర్యంలోనే నాలో సంగీత స్పృహ కూడా కలిగింది. సాహిత్య స్పృహ, సంగీత స్పృహ, ఇంకెన్నెన్ని చెప్పుకుంటూ పోతే పెద్ద గూడ్స్ బండి తయారవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా క్లుప్తీకరిస్తున్నాను. శ్రీ యెహోవా భజన సి మైనర్, భీంపలాస్ రాగంలో. ఈ పాట నేను కంపోజ్ చేసేటప్పుడు నా అర్ధాంగి, నా ధర్మపత్ని, ఆమె కూడా సేవకురాలే, ఆమె కూడా స్వర రచనలో తన సహకారం అందించింది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని కనుక ఆమెను జ్ఞాపకం చేసుకోవడం నాకెంతో ధన్యత, నాకు స్ఫూర్తి, నాకు బలం. ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా, ఈ ధన్యురాలు నా వెనుకున్నది. శ్రీ యెహోవా భజన శ్రీ యెహోవా భజన చేయ రే జనులారా, చేయ రే జనులారా, చేయ రే జనులారా. శ్రీ యెహోవా భజన చేయ రే జనులారా,
మండలముతో పిల్లన గోవితో అంబుర సీతారనాదముతో స్వరమండలముతో పిల్లన గోవితో అంబుర సీతారనాదముతో మృగోతాళములతో వాయిద్యములతో మృగోతాళములతో వాయిద్యములతో చేయరి భజన మీరు చేయరి భజన మీరు యెహోవా భజన చేయరే జనులారా చేయరే జనులారా భజన డాక్టర్ మద్దెల అరుణ్ కుమార్ గారు చాలా అద్భుతమైన భక్త గీతాలు ఆరాధన గీతాలు రాసి స్వరకల్పన చేసి పాడి తెలుగు క్రైస్తవ లోకానికి ఎనలేని సేవలు చేశారు. ఇంకా వారి పాటలు పాపులరైజ్ కావాలి. చాలా ప్లీజింగ్ ట్యూన్స్ అపీలింగ్గా ఉంటాయి వారి యొక్క పాటలు. వారిని అభినందిస్తున్నాను. అలాంటి అద్భుతమైన మానసపుత్రుని కన్నందుకు నన్ను నేను కూడా అభినందించుకుంటున్నాను. చాలా సంతోషం.